ఏ రాష్ట్రంలో అయినా సరే అప్పులు అనేవి చాలా చాలా ముఖ్యం ఆ అప్పులు ఎలా వినియోగిస్తున్నావు అనే దాని మీద మనం తీసుకునే అప్పుకి సార్థకత ఉంటుంది అప్పు తీసుకుని అభివృద్ధి చేస్తే అది ఉపయోగం అప్పు తీసుకుని రెండో రోజు ఖర్చు పెడితే అది గుడ్లు పెట్టి మన తల మీద భారమై కూర్చుంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎడాపెడా అప్పులు చేస్తుంది అప్పుల కోసం అడ్డదారులు కూడా తొక్కుతుంది అప్పుల కోసం నైతికత లేకుండా మద్యం ఆదాయం కూడా తాకట్టు పెడుతుంది అప్పుల కోసం గవర్నర్ పేరు కూడా వాడుకుంటుంది ఇంత చేసి అప్పులు సరిగ్గా అభివృద్ధి కార్యక్రమాలకు వాడుతున్నారంటే లేదు అవి దారి మళ్ళిపోతున్నాయి అనేది టీడీపీ ఆరోపణ చివరికి ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకున్నటువంటి అప్పును కూడా ఏపీ ప్రభుత్వం ఇలాగే చేయడంతో ప్రపంచ బ్యాంకు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రపంచ బ్యాంకు నిధులు రాష్ట్రాలకి చాలా అవసరం అనేక ప్రాజెక్టుల్లో ప్రపంచ బ్యాంకు లోన్ ఇస్తుంది దీనికి కేంద్ర ప్రభుత్వం పూచీకత్తు కూడా ఉంటుంది అంటే మనం ఎంత బాధ్యతగా ఉండాలి ఏమైనా తేడా వస్తే మనకేమవుతుందో పక్కన పెడితే మనకు పూచికత్తు ఉన్నందుకు ప్రపంచ బ్యాంక్ దగ్గర మన దేశ పరువు పోతుంది సరిగ్గా అదే జరిగిందంటూ అమరావతి వాయిస్ డాట్ కామ్లో ఒక న్యూస్ వచ్చింది ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతినే మౌలిక వస్తువులకి మళ్లీ పునరుద్ధరించేందుకు ప్రపంచ బ్యాంకు రుణ రూపంలో నిధిస్తుంది ఈ ప్రాజెక్ట్ చాలా పెద్దది వేల కోట్ల రూపాయలు మనం చేసే పనులకు తగ్గట్టు దశలవారీగా ఇస్తారు అయిన తర్వాత ఆడిట్ చేసి డబ్బులు ఇస్తారు అయితే ఈ ప్రాజెక్ట్లో కాంట్రాక్టర్లకి డబ్బులు కట్టలేదని ప్రపంచ బ్యాంక్ గుర్తించింది ఏపీ ప్రభుత్వం నూట పది కోట్ల బకాయిలు పడినట్లు గుర్తించింది ప్రపంచ బ్యాంకు నిధులు దారి మళ్ళీ దీంతో ప్రపంచ బ్యాంకు వెంటనే ఆ బకాయిలు చెల్లించాలని అక్టోబర్ పదిహేను వరకు సమయం ఇచ్చింది మన ప్రభుత్వం కోట్లే లెక్క చేయదు కదా వీళ్ళ మాట కూడా వినలేదు పైగా కాంట్రాక్టర్ సమయం పెంచాలని కోరింది దీంతో ప్రపంచ బ్యాంక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేంద్రం ఆమోదంతోనే ఈ ప్రాజెక్ట్ వచ్చింది కాబట్టి ఈ విషయం కేంద్రం వద్ద తెలుసుకుంటామని సిద్ధమైంది మరి కేంద్ర ఆర్థిక శాఖ నిర్మలా సీతారామన్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది భవిష్యత్తు ప్రాజెక్టుల మీద ఎలాంటి మచ్చపడుతుందనే చూడాలి